హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఒక చిన్న ట్రావెల్ బ్లాగ్ అండి. ఇది హైదరాబాద్ నుంచి, అంటే ఎల్బీ నగర్ నుంచి దాదాపు ఒక 40 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉందన్నమాట. ఇట్స్ మౌంట్ శంబాలా అనేసి ఒక ప్లేస్, కొంచెం మనకి ఎత్తుపైన ఉంటుంది. సో హిమాలయాస్లో ఉంది కదండి మౌంట్ శంబాలా, సో అలాంటి ప్లేస్ ఇక్కడ కూడా ఉంది. అంటే మౌంట్ శంబాలాకి హిమాలయాస్లో అయితే మనం వెళ్ళలేము, బట్ ఇక్కడికైతే ఇది ఇట్స్ లైక్ ఏమంటారు మెడిటేషన్ సెంటర్ అలా అయితే ఉంది. సో మనకి ఇక్కడ లోపలైతే ఇలా ఉన్నాయన్నమాట, బ్రహ్మ, సాయిబాబా అండ్ అలాగే శివుడు ఉన్నాయి విగ్రహాలు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ని ఫౌండ్ చేసిన అతని ఫోటో అయితే అలా ఉందన్నమాట మొత్తము. సో ఇది వచ్చేసి ఉత్తరకాశీ, అంటే ఉత్తరాఖండ్లో గంగోత్రి యమునోత్రి ఉంటుంది కదా. సో ఎక్కడెక్కడ ఏంటి అనేది ఉంది. అండ్ ఇక్కడెక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ అనేవి అయితే ఇట్లా బయట అయితే డిస్ప్లే చేశారండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే అగ్నిహోత్రము. సో ఇక్కడ యజ్ఞము అవి ఉంటాయి కదా, అవి చేస్తారు. అండ్ ముందు రోజే రాజసూయ యజ్ఞము సంథింగ్ చేశారనమాట. సో ఆ రోజు వెళ్ళలేదు కానీ ద నెక్స్ట్ డే అయితే వీ కుడ్ గో. అండ్ ఇది వచ్చేసి వ్యూ అనమాట, ఇక్కడ చిన్న లోటస్ లాంటిది ఒకటైతే డెకర్ చేసి ఉంది. అండ్ ఇది వచ్చేసి వ్యూ, అంటే మనకి హిమాలయాస్లో అయితే స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఉంటుంది, ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇట్ వాజ్ ద వ్యూ వాజ్ రియలీ బ్యూటిఫుల్ అనొచ్చు, చాలా బాగుంది వ్యూ అనేది. అండ్ ఇక్కడ ఏంటంటే గాయత్రి మహామంత్రంది అంటే మెడిటేషన్ ఉంటుంది కదా, సో అది ఎట్లా చేస్తారు ఏంటి అనేది అయితే ఉందండి. అండ్ హిమాలయాస్లో ఎప్పుడు వెళ్ళి చూస్తానో తెలియదు కానీ ఈ వ్యూ అయితే చూశాను. సో ఇట్ వాజ్ రియలీ గుడ్ అనిపించింది. ఈ ప్లేస్ ఎలా ఫామ్ అయింది ఏంటి అనేది అక్కడ ఉన్న తనని అడిగితే అయితే తను ఎక్స్ప్లెయిన్ చేశాను, తన మాటల్లోనే విందామండి ఒకసారి. హిమాలయాల్లో మానస సరోవరంకు టిబెట్కు మధ్యలో ఒక 10-12 వేల అడుగుల ఎత్తులో శంబాలా అని ఒక మిస్టిక్ సిటీ ఉంటుంది. దీన్ని కూడా మీరు గూగుల్ చేయండి, వెళ్ళాక శంబాలా అని ఒక మిస్టిక్ సిటీ ఉంటుంది. అది కనిపిస్తూ కనిపించని ఒక అదృశ్య జగత్తులో ఉండి ఉండనట్టుగా, ఎక్కడుందో తెలియనట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా, నేను చెప్పిన ప్రతి కూడా మీరు గూగుల్ చేసి తెలుసుకోవాలి మళ్ళీ తర్వాత. సో దాన్ని శాంగ్రీలా అని, 36th ఛాంబర్ ఆఫ్ షావోలిన్ అని, జ్ఞానగంజ్ అని, సిద్ధాశ్రమం అని రకరకాల పేరుతో పిలుస్తుంటారు. స్పాట్ అదే, లొకేషన్ అదే, మనం శంబాలా అంటాం. శంబాలా కూడా కాదు, యాక్చువల్గా శ్యామబాల, శ్యామబాల, శ్యామబాల కాస్తాం. ఆ ఫ్లోలో శంబాలా అయిపోయినాను. ప్రకృతి వికృతి అంటారు కదా, ఇది వికృతి అనమాట శంబాలా అని. సో శ్యామబాల అనే ఒక కేంద్రము హిమాలయాస్లో ఉంటుంది. ఇప్పుడు మీరు లోపల చూశారు కదా మాస్టర్ గారిని, ఆ మాస్టర్ గారు ఏం చేశారంటే ఆ కేంద్రాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పడేశారు. ఎందుకు పడేశారు, ఆయనకి ఏమవసరం అనేది మనం తెలుసుకోవాల్సి. ఎవరికైనా గుర్తుందా December 21st, 2012 మాయన్ క్యాలెండర్ అని, అవును ఇంకో డేట్ లేదని, ఇవన్నీ గుర్తున్నాయా? సో వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో రాసిందేనో, లేకపోతే నోస్ట్రడామస్ అని ఒక వెస్టర్నర్ ఆయన బుక్లో రాశారనో, కీరో అని ఒక విజనరీ రాశాడనో, ఎడ్గర్ కేసీ అని ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఇవన్నీ చెప్పాడను అంటే, వీళ్ళందరూ రిలీజియస్ పీపుల్. ఈ రిలీజియస్ పీపుల్ చెప్పారని కాకుండా ఈవెన్ నాసా ఈజ్ మోస్ట్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ ఆన్ ఎర్త్, నాసా వాళ్ళు కూడా ఆ విషయాన్ని నమ్మారనమాట. ఏది 2012 డిసెంబర్ 20 తర్వాత అసలు ఇక ఉండదు, మనం ఉండం అని నమ్మి ఎంతగా నమ్మారంటే, వాళ్ళు ఇప్పటివరకు జరిగిన సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అన్నీ ఒక క్యాప్సూల్స్ రూపంలో పెట్టారనమాట, చిన్నగా ఫార్ములాస్ రూపంలో. ఇది అర్థమవుతుంది కదా సార్, ఆ క్యాప్సూల్స్ రూపంలో పెట్టారంటే అంత బిలీవ్ని చేశారు వాళ్ళు. మనం ఉండడం తర్వాత ఎప్పుడైనా మానవుడు అనేటువంటి ఒకటి వస్తే ఈ క్యాప్సూల్ వాడికి దొరికితే వాడు డెవలప్ చేసుకుంటాడు, ఎందుకంటే మనం పడ్డ శ్రమ అంతా ఎందుకు వృధా చేయడం అని చేసి పెట్టారు. అట్లా చేసి వాళ్ళు ఒక బులెటిన్ రిలీజ్ చేశారనమాట, న్యూస్ బులెటిన్ లాగా నాసా ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. ఇది కూడా మీకు వెబ్లో అవైలబుల్ ఉంటుంది. అందులో 7 సైంటిఫిక్ రీజన్స్ను వాళ్ళు చెప్పారు, అసలు ఏం జరుగుతుంది December 21, 2012 ఏం జరుగుతుందని చెప్పారు. అందులో మొట్టమొదటి కారణం ఏం చెప్పారంటే, సూర్యుడు కక్ష మారుతాడు. వింటున్నారు సార్? ఇది ఇవన్నీ చెప్పాలి మీరు సమాజంలో, అందుకని మీకు చెప్తున్నాను నేను. సూర్యుడు ఆర్బిట్ మారుతాడు. మామూలుగా సమ్మర్లో మనకు 46 నుంచి 45 డిగ్రీలు వస్తేనే మనం చాలామంది ఎగిరిపోతారు, 48 తప్పుకోలేము. అటువంటిది కక్షనే దాటి ముందుకు వచ్చాడనుకో సూర్యుడు, ఏమవుతుంది
పార్కింగ్ ఒకటి, రెండోది దాని క్యాబ్ సీక్వెన్స్గా వెల్కమ్స్ బస్ స్టాప్ ఏమని రాస్తుంది, అగ్నిపర్వతాలు వెళ్ళిపోతాయి. మూడవది అతి ముఖ్యమైన రీజన్ ఒకటి చెప్పారు, పోల్ షిఫ్ట్. పోల్ షిఫ్ట్ మీరు ఇది కూడా మీరు మీద రీసెర్చ్ చేయాలి. పోల్ షిఫ్ట్ మీరు బాగా గుర్తుంచుకోండి, నేను చెప్పే ప్రతి దానికి ఒక ఒక పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు గూగుల్లో ఉంటుంది. పోల్ షిఫ్ట్ ఓకేనా? పోల్ షిఫ్ట్ అంటే ఏమవుతుంది, ఉత్తర ధ్రువం దక్షిణము, దక్షిణ ధ్రువం ఉత్తరం, అప్పుడు ఏమవుతుంది నేచురల్గా కొలాప్స్ అయిపోతుంది. సో ఈ పోల్ షిఫ్ట్ అనే ఘటనలు జనరల్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ప్రతిసారి ఇట్లా పోల్ షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉన్నప్పుడు హిమాలయాస్ నుంచి ఒక ఎనర్జీ సౌత్కి వస్తూ ఉంటుంది. అగస్త్యుడు వింధ్యా పర్వతాలను దాటి దక్షిణానికి వచ్చాడని మీరు ఎపిసోడ్ విన్నారు ఎవరైనా? అగస్త్యుడు వింధ్యా పర్వతాలు దాటి దక్షిణానికి రావడం విన్నారా? పోనీ గంగా నది దక్షిణానికి తీసుకురావడానికి భగీరథుడు, భగీరథుడు కాదు, భగీరథుడు గంగా నదిని ఉత్తరాన్ని పెట్టాడు. గౌతమముని, గౌతమముని ఎపిసోడ్ తెలుసు, అవునవును, వాళ్ళ వాళ్ళ మోక్షం కోసం అని చెప్పి గంగా తెలుసు తెలుసు. గౌతముని ఒక కౌని చంపుతాడు ఆ పాపని, రావాలంటే ఇప్పుడు గోదావరి అనేది ఇట్ ఇస్ గంగా ఇక్కడికి వచ్చింది. ఆయన పేరు మీద గోదావరిగా పిలువబడుతున్నప్పటికీ కూడా ఇట్ ఇస్ ద సేమ్ గంగా. అర్థమవుతుంది మీకు పోల్ షిఫ్ట్ అంటే? ఉత్తరాన ఉన్న ఎనర్జీని దక్షిణాన్ని తీసుకొచ్చే ఎపిసోడ్లు మన పురాణాల్లో చాలా దొరుకుతాయి. అదేంటంటే ఒకనొక క్రైసిస్ కోసం ఆ క్రైసిస్ నుంచి బయటపడడానికి ఋషులు కానీ గురువులు కానీ కర్మను బ్యాలెన్స్ చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, నాకు పెద్ద నాగల కర్ర పుచ్చుకొని నేను చనిపోవాలి, నా కర్మ అట్లా ఉంది, అప్పుడు నేను ఏదైనా ఒక గురువును మనం ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడో గుండు పిండి పెట్టి పొడుస్తాడు, ఒక గుండు పిండి పెట్టి పొడుస్తాడు, అప్పుడు ఏమవుతుంది, కర్మ నియమం నెరవేరుతుంది, వీఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. అట్లానే అసలు ఎంటైర్ గ్లోబ్కే ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఒక గురువు చేజారడు అవర్కి, ఒక పెద్ద ఏనుగు పోల్చబడ్డదనుకోండి, మనం సిద్ధిదారులతో నేర్తూ ఉండే కూడా ఒక పెద్ద క్రేణి రావాలి, హైడ్రాస్ రావాలి, గొలుసులు వేయాలి, నేపాలి, ఉంటుంది సార్. అంటే ఎంత పెద్ద సంక్షోభానికి అంత పెద్ద ఎనర్జీ అవసరం. సో ఇప్పుడు ఒక గురువు, ఇద్దరు గురువులు, సుప్రీం మాస్టర్స్ ఇంక్లూడింగ్ శ్రీకృష్ణుడు, ఇంక్లూడింగ్ బుద్ధుడు, క్రీస్తు, అందరూ ఉండే ప్రదేశాన్ని శంబల అంటారు. ఇవన్నీ కూడా మీరు తర్వాత బాగా చదవాలి. అంటే మేము చెప్పేవి వాస్తవాలా కావా అనేది మీరు మీకు మీరు అనలైజ్ చేసుకోవాలి. సో ఆ శంబల, ఎంటైర్ శంబల, ఎంటైర్ హిమాలయ గురు పరంపర యొక్క శక్తి మొత్తం, ఏదైతే హిమాలయాలకు దేవాత్మ అనే పేరు, మనం హిమాలయాలను దేవభూమి అని పిలుస్తాం, దేవాత్మ అని పిలుస్తాం. ఈ దేవాత్మ అన్న టైటిల్ హిమాలయాలకు రావడానికి ఏ శక్తి అయితే కారణమో దాన్ని సౌత్ తీసుకొచ్చారంటూ పోల్ షిఫ్ట్ జరిగినట్టేగా. పెద్ద అమెరికాలో మిచిగాన్ యూనివర్సిటీ ఉంది, హైదరాబాద్లో పెట్టాలనుకోండి, ఆ బిల్డింగ్లు ఏం కదా, ఆ కరిక్యులం తెచ్చుకుంటాం. ఇప్పుడు లిటరల్గా చెప్పేది ఏంటంటే హిమాలయాల్లో శంబల లేదు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకున్నా ఇట్ ఇస్ మియర్ సైట్ సీయింగ్. ఓకేనా సార్? చార్ధామ్ యాత్రలు చేస్తారు, బోధన అనట్లేదు, మళ్ళీ నన్ను కొడతారు, బోధన అనట్లేదు. కానీ మా మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే వెళ్తే అది సైట్ సీయింగ్. సో ఆ సంఘటన, ఆ సంఘటన 1988 శివరాత్రి రోజు ఇక్కడ మీకు బ్లాక్ స్పాట్స్ కనిపిస్తుంది, రీసెర్చ్ మీకే చెప్పారు. ఇది అప్పుడు ఉదయం అని అందులో పబ్లిష్ అయింది అనమాట. ఎల్లమేటి మాధవరెడ్డి హోంమంత్రి ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఉన్నారు, హీ విజిటెడ్ ది స్పాట్. ఎన్టీ రామారావు ఒక కమిషన్ కూడా వేశాడు దీని మీద, సైంటిఫిక్ కమిషన్, జపాన్ సైంటిస్ట్లతో. దీస్ ఆర్ రికార్డెడ్ థింగ్స్, ఎవిడెన్సెస్. సో ఆ 88 శివరాత్రి ముందు జ్యోతులు వెళ్ళి 88 శివరాత్రి రోజు ఏం జరిగిందంటే ఒక పెద్ద వడగల్ల వాడిన ఇంకొంత ఐస్ బ్లాక్స్ తోటి ఒక వారం రోజులు నిలిచిపోయిన ఘటన అనమాట. అంటే ఏంటి, లుక్స్ లైక్ హిమాలయాస్, హిమాలయాలు రావాల్సి పర్లేదు, హిమాలయాలు లాగా ఒక ఒక షేపు అదేమంటారు, ఎగ్జాక్ట్ రెప్లికా లాగా ప్రోటోటైప్, ప్రోటోటైప్ అది జరిగింది అనమాట. 88 జరిగింది. సరే అది జరిగింది, దాని ఎవల్యూషన్ అదంతా పెద్ద సబ్జెక్ట్. సో 2006 మాస్టర్ గారు మొదటిసారి ఇక్కడికి వచ్చి చెప్పారనమాట ఈ విషయం, ఇట్లా ఇట్లా జరిగింది ఇక్కడ, దీని బ్యాక్గ్రౌండ్ ఇది.
సో ఇప్పుడు ఈ శంబల వచ్చేసింది, వచ్చినప్పుడు ఈ హౌ టు యూటిలైజ్ దిస్ శంబల ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. వచ్చి లోకే మనం వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకోవడానికి కావాల్సిన ఉపకరణాలు, దానికి కావాల్సిన సబ్జెక్టు అదంతా ఆయన దాదాపు 10,000-12,000 గంటల ఆడియో మనకు ఇచ్చారన్నమాట. 12,000 hours ఆఫ్ స్పోకెన్ ఆడియో, రికార్డెడ్ ఆడియో. ఇంకా నాన్ ఫార్మల్ టీచింగ్స్ని అవన్నీ ఇంకా బోర్డు ఉంటాయి. సో ఆ టీచింగ్స్ను ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక కరిక్యులం లాగా, ఒక సిలబస్ లాగా చెప్పడానికి మనం పంచవీరభద్ర యూనివర్సిటీ అని ఒకటి యూనివర్సిటీ ఒకటి రన్ అవుతుంది ఆల్రెడీ. 5 బ్యాచ్లు అయిపోయాయి. అదొక విధానం. సరే ఇవన్నీ మాకు అవసరం లేదు, మాకు శంబల ఎనర్జీ తెలియదు, మాకు అవసరం లేదు, మాకు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే చాలు. దానికి గిరి ప్రదక్షిణ అని ఉంటుంది, గిరి ప్రదక్షిణ, కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఈవెన్ ఏ లేమెన్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆ పరిక్రమ చేస్తే హీ విల్ గెట్ బెనిఫిటెడ్. క్లియర్ సార్? అర్థం. ఒక హెల్త్ ఇన్స్టిట్యూట్ ఉంది అనుకోండి, రోగులు వస్తే ట్రీట్మెంట్ దొరుకుతుంది, స్టూడెంట్స్ వస్తే డాక్టర్లు అవుతారు, పోతారు. సో మీరు డాక్టర్లు వస్తారా, రోగం తగ్గించుకుని పోతారా, మీ చాయిస్. అది ఏంటనేది ఇంకా మనం మాట్లాడదాం, ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్. మీకు ఇది ఇంట్రొడక్షన్ అన్నమాట, అంటే ఒక కనీస అవగాహన, ప్రాథమిక అవగాహన. క్లియర్? ఇందా మీరు అడిగిన దానికి ఆన్సర్ రైట్ సార్. విన్నారు కదా అసలు ఈ హిస్టరీ, శంబాల అనే ప్లేస్కి హిస్టరీ ఏంటి అనేది. అండ్ ఇక్కడైతే ఇది గోపురంలా ఉంది, ఇక్కడ అమ్మవారిది అండ్ శివలింగము అండ్ పైన అంటే లోటస్లో ఉన్నట్టుగా అయితే ఉంది. సో దాని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ బేసికలీ గాయత్రి మంత్రం జపం చేస్తే మంచిది అన్నట్టుగా అయితే అన్నారు. సో అండ్ ఇది వచ్చేసి వ్యూ అన్నమాట. ఇక్కడ నుంచి కిందకి దిగితే ఏంటంటే అక్కడ లైక్ ఏమంటారు, కృష్ణుడు, బలరాముడు అండ్ సుభద్ర వాళ్ళవి అంటే ఇక్కడ వచ్చినట్టు ఒక ఇదిలా ఉంది అని అయితే చెప్పారనమాట తను. అండ్ ఇది వచ్చేసి గుహ అనమాట. సో ఇక్కడ ఏంటంటే అది కొంచెం లైట్గా ఫామ్ అయింది. సో వాళ్ళ దాన్ని ఏంటంటే ఇంకొంచెం మాడిఫై చేసి అక్కడ లోపలికి వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుంది. సో గాయత్రి మంత్రము ఒక్కొక్క ప్లేస్ లైక్ ఎక్కడ మనం ఏది ఉచ్చరించాలి అనేది అయితే ఉందన్నమాట. సో మెడిటేషన్ చేయడానికి అక్కడ ప్లేస్ అయితే ఉంది. సో అదేంటంటే ఇంకొక 1 ఇయర్ పడుతుంది అన్నట్టుగా అన్నారు. 1 ఇయర్, 1 మంత్, 2 మంత్స్ అన్నారు. సో అలా పట్టిన తర్వాత మనం వెళ్ళి అక్కడ మెడిటేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ గుడికి పరిక్రమ కూడా చేయవచ్చు అంట అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శిలలు ఉన్నాయి కదా, ఈ సో ఈ శిల ఏంటి అంటే కింద మీకు ఇట్లా బ్లాక్ కలర్ మార్క్ ఒకటి అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా ఇక్కడ బ్లాక్ కలర్ది. సో అక్కడ ఏంటంటే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర వీళ్ళు ముగ్గురిది ఇది శిల అన్నట్టుగా అయితే అంటారండి. ఆ స్టోరీ ఇందాక మీరు విన్నారు కదా. సో అదనమాట, అంటే తాను చెప్పేంతవరకు మాకు తెలియలేదు. ఇట్స్ లైక్ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్నగా బ్లాక్ కలర్ ఇలా రౌండ్ లాగా వచ్చిందనమాట. సో అది వచ్చేసి శిల ఇది అన్నట్టుగా అయితే అన్నారు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట మనకి, ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ది. సో అదనమాట శిల లాగా కృష్ణుడు, బలరాముడు, సుభద్ర దేవి వాళ్ళది. అండ్ దీనికి కూడా యుగాలు మారినప్పుడే ఈ దేవతలు వస్తారు అన్నట్టుగా అయితే తను ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాడండి, చాలా బాగా చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ మెడిటేషన్ సెంటర్. సో మనం లోపలికి వెళ్ళి మెడిటేట్ చేస్తే చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది నాకైతే. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి గుహ లోపల అనమాట ఇలా ఉంది. సో ఇదేంటంటే కొంచెం ఫామ్ అయింది, మిగతాది మనం అంటే న్యాచురల్గా ఫామ్ అయింది కాదు కానీ వీళ్ళు చేశారు. సో ఇంకా అక్కడ అలా కూర్చొని అలా మెడిటేషన్ అది చేయాలి అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అండ్ వీళ్ళదే ఇన్స్టిట్యూట్ కూడా ఉందంట అండి. సో మనం ఇలా కోర్స్ లాగా కూడా తీసుకోవచ్చు అని అయితే తను చెప్పాడు. ఇంకా ఇంకా డీటెయిల్స్ అయితే చూడండి ఒకసారి వెబ్సైట్లో, నేను కింద లింక్ ఇస్తాను. సో దాట్స్ ఆ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యూ అండి. బాయ్ బాయ్.